జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జలవనరుల శాఖ కొల్లారావు అనే వ్యక్తి ఢిల్లీలో హైకోర్టులో ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాడో కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి లేదు దీనిపై విచారించమని ఎవరో చెప్పలేదు స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి శాఖ ఫిర్యాదుదారు పెంటపాటి పుల్లారావుకి 24 పేజీల జవాబు స్పష్టంగా ఏమను ఉంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని దానిపై విచారణ జరిపించమని తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి సెంట్రల్ వాటర్ కమిషన్ జలశక్తి శాఖ సలహా సమితి అనుమతులతోనే ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని సవరించారు తప్ప అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాయి పట్టిసీమ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం కాదని అందులో కాంట్రాక్టర్కి అధికంగా చెల్లించారన్నది నిరాధారమని జలశక్తి శాఖ కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది కొందరికి పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల్లో ఎక్కువ మరికొందరికి తక్కువ పరిహారం చెల్లించాలన్న ఆరోపణలు కూడా కొట్టిపారేసింది మరి బుద్ధి జ్ఞానం ఉండాలి బాధ్యతగల వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జలశక్తి శాఖ ఎవరు ఈ సమాచారాన్ని వాళ్ళు ఎలా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం తెప్పించుకొని దాన్ని వాళ్ళు కోర్టులకి సంబంధ శాఖలకి సంబంధ వ్యక్తులకి సమాచారాన్ని వాళ్ళు పంపిస్తారు వాళ్ళు ఇచ్చే సమాచారం అంతా కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఇవన్నీ కూడా విచారణ చేసిస్తారు అదేవిధంగా రాజ్యసభలో మంత్రి మాట్లాడింది సమాచారం ఏది డిసెంబర్ 2019 ఏమనిచ్చారు దేర్ ఆర్ నో ప్రొసీజరల్ ఆర్ కోడల్ వైలేషన్స్ విత్ రిగార్డ్ టు అబౌట్ డెసిషన్స్ ఆల్ డెసిషన్స్ హావ్ బీన్ టేకెన్ ఆఫ్టర్ అప్లైనింగ్ ది అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ సంబంధిత కాంపిటెంట్ అథారిటీ ఆధ్వర్యంలోనే పోలవరం ప్రాజెక్టులో నిర్ణయాలు తీసుకోబడ్డాయి అని స్పష్టంగా ఇప్పుడు 2019 13 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖని రాజ్యసభలో కేంద్ర మంత్రి సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఎటువంటి అవకతవకలు లేవు నిబంధనల ప్రకారం జరిగాయి ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు పట్టిసీమలో కానీ పోలవరం ప్రాజెక్టులో కానీ అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జల సంబంధ శాఖలో చెప్తే బుర్ర మోకాల్లో ఉందా అరికాల్లో ఉందా ఎవరికి ఉందో అప్పుడు అర్థమైంది ప్రాబబుల్ మ్యాక్సిమం ఫ్లడ్ అంటే ఏంటి పిఎంఎఫ్ స్టడీస్ అని అంటారు ప్రాబబుల్ మ్యాక్సిమం ఫ్లడ్ నదిలో వచ్చే వరదని లెక్కగట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ 50 లక్షల క్యూసిక్లు వరద ప్రవాహం గోదావరిలో ఎప్పుడైనా వస్తుందని ఆ గేట్స్ డిజైన్ కూడా 50 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ తట్టుకునే విధంగా డ్యామ్లో నిర్మాణం జరుగుతుంటే ఆయన ఎవరో 50 లక్షలు వస్తుందన్నాడు ప్రతి సంవత్సరం వస్తుందన్నాడు ఏం మాట్లాడండి ఇవన్నీ పిఎంఎఫ్ స్టడీస్ అని ఉంటాయి సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకునే నిర్ణయాల్ని ప్రశ్నించే అధికారం మీకు లేదు నాకు లేదు వాళ్ళు ఒక విజన్తో లక్ష్యంతో పిఎంఎఫ్ స్టడీస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ ఎప్పుడైనా రావచ్చు అనే అవకాశంతో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు గేట్స్ నిర్మాణం ఆ విధంగా చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గేట్లు నిర్మాణం చేయాలి పిల్లచాస్టులాగా చేయకూడదు ఏదో పీర్స్ రేజ్ చేయటం పిల్లలు రేజ్ చేయటం కాదు ప్రాజెక్ట్ కట్టడం అంటే ఇవాళ బుర్రందండి వీళ్ళకి
20% పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే నవంబర్లో గేట్లు పెడతామన్నమాట. అంటే బుర్ర ఉండి మాట్లాడుతున్నారా, బుర్ర లేక మాట్లాడుతున్నారా, మోకాల్లో ఉండి మాట్లాడుతున్నారా? మీరే కేంద్రానికి పార్లమెంట్కి మీరు ఇచ్చిన సమాచారంలో ఏం చెప్పారు? 71%ని 70% 69% తీసుకొచ్చారు. మళ్ళీ అదే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు, మంత్రులకు ఇచ్చారు. అదే సంవత్సరం అదే సమాచారాన్ని కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పాడు. పార్లమెంటు సమాచారం పంపించేది మీరే. మీడియా ముందు 20% అయింది, లేదా 20% అయితే గేట్లు ఎట్టు పెడతారే? కనీసం బుర్రండాలి కదా మాట్లాడేటప్పుడు. ఇవాళ మేము ఇల్లు కట్టాం అంటున్నారు. మీరు జూలై 31కి కొన్ని వేల మందిని ఇళ్లలో పంపిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 5 ఏళ్లలో మీరు పంపించే ఇళ్లలో మేము ఖర్చు పెట్టింది ఎంత, వేసిన కాంక్రీట్ ఎంత, తీసిన మట్టి ఎంత? ఓకే, ఈ 12 నెలల్లో మీరు పంపించే ఇళ్లలో మీరు ఉద్ధరించిన కార్యక్రమాలు ఏంటి? మీరు ఖర్చు పెట్టింది ఎంత, మీరు వేసిన కాంక్రీట్ ఎంత, లేదా మీరు చేసిన పనులు ఎంత? డ్యామ్ సైట్లో కూడా మేము చేసిన కాంక్రీట్ ఎంత? మీరు 8 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు, చెప్పండి చెప్పండి. ఇవాళ పట్టిసీమలో 100 కోట్లు అండి. ఇవాళ పోలవరం కట్టేది ఎవడ? సింగిల్ టెండర్ ఎవరు? రివర్స్ టెండరింగ్లో సింగిల్ టెండర్ ఎవరు? సింగిల్ టెండర్ కట్టించావు, రిజర్వ్ టెండరింగ్ కాదా ఇది? పట్టిసీమలో అవినీతి అని మాట్లాడుతున్నావు. పట్టిసీమ కాంట్రాక్టర్ తెచ్చి పోలవరం కట్టిస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఉండాలా ప్రభుత్వానికి? మీరు మాట్లాడేదానికి వెలుగొండ టనలో అక్కడ ఉన్న సాంకేతిక ఇబ్బందులన్నీ పెట్టి అవన్నీ పరిష్కారం చేసి నేను ఒక ఏజెన్సీకి ఇచ్చి పని చేపిస్తున్నా. మరి రివర్స్ టెండరింగ్ చేస్తానో కదా, మరి ఆ టనల్ ఎందుకు క్యాన్సిల్ చేసి మళ్ళీ పిల్లల్లో రివర్స్ టెండరింగ్? 100 కోట్ల అవినీతి జరిగిందన్నావు, మరి అదే కాంట్రాక్టర్ పటిసం కాంట్రాక్టర్కి ఆ టనల్ పనులు ఎందుకు కంటిన్యూ చేసావు? ఓకే, ఇంకో టనల్ టెండర్ పిలిచావు, ఆ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది? మళ్ళీ ఆ టనల్ కాంట్రాక్టర్కే 2 టనల్ ఇచ్చావు. మరి ఇదేంటి? కడప జిల్లాలో 3 టెండర్లు రిజర్వ్ టెండరింగ్ చేసావు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ తాలూకా పనులు చేస్తున్నారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ గారు పనులు చేస్తున్నారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పనిచేస్తున్నారు. ఇదేనా మీ రివర్స్ టెండరింగ్? ఇదేనా మీ 100 కోట్ల ఆదా? చెప్పండి, సమాధానం చెప్పండి. ఇవాళ పోలవరం పవర్ ప్రాజెక్టు ఏం దందా నడుస్తుంది? ఎవరి కాంట్రాక్ట్ని, ఏ కాంట్రాక్ట్ని లొంగ తీసుకున్నారు మీరు? ఏం మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది? ఇవాళ మీరు చేసిన క్యాన్సిలేషన్ వల్ల పవర్ ప్రాజెక్టు 21కి వచ్చే పవర్ టర్బైన్లు పవర్ వచ్చేది ఇవాళ మళ్ళీ 2-3 సంవత్సరాలకు వెళ్ళిపోయింది. 7500 కోట్లు నష్టం జరిగింది. చెప్పండి, పవర్ ప్రాజెక్టులో ఏం జరుగుతుంది? మతలు ఏం జరుగుతుంది? ఎందుకు క్యాన్సిల్ చేశారు? బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 2018 అవార్డు పోలవరం ప్రాజెక్టుకి వచ్చింది, ఎందుకు క్యాన్సిల్ చేశావు? సింగిల్ టెండర్కి ఎందుకు ఇచ్చావు? రిజర్వ్ టెండరింగ్ ఎందుకు చేసావు? మళ్ళీ ఇవాళ నువ్వు మాట్లాడేదానికి అర్థమే ఉంది? నువ్వు చెప్పేదానికి మాట్లాడేదానికి ఏమర్థం ఉంది? ఓకే, పోలవరంలో మేము అధికారంలో రాగానే 100,000 నిర్వాసితులకి ఇస్తా ఉన్నారు. ఈ 12 నెలల్లో మీరు ఇచ్చిన హామీల్లో 8 లక్షలు ఎవరికి ఇచ్చారు? చెప్పండి, సమాధానం చెప్పండి. నిర్వాసితులను ఉద్ధరించామన్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏం ఉద్ధరించారు? ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు పోలవరం నిర్వాసితులకి? ఎంత కడుతున్నారు? ఇవాళ నిర్వాసితుల విషయంలో కానీ, పోలవరం డ్యామ్ విషయంలో కానీ, పట్టిసీమ విషయంలో కానీ ఎటువంటి అవకతవకలు, ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించటం, ఎటువంటి అవినీతి లేదని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలశక్తి శాఖ చెప్పిన తర్వాత ఎందుకు ఈ పెడబొబ్బులు, ఎందుకు కబుర్లు? వాస్తవాలన్నీ Subscribe us and press the bell icon for more interesting updates.